పట్టు విడుపు తెలిసి ఉండాలంది శాస్త్రం. అది తెలియకుండా పట్టుకోవలసినప్పుడు విడవకూడదు, విడవలసినప్పుడు పట్టుకోకూడదు. ఈ పరిణితి ఎందుకు వస్తుందన్నారు? గురువాక్య శ్రవణము చేత, శాస్త్ర పఠనము చేత. దానికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తుపలభ్యతే శంకర భాష్యం. శాస్త్రము సత్యము, గురువు గారి మాట సత్యము, కాబట్టి అలా మేము ప్రవర్తిస్తాం అన్న నమ్మకంతో ఎవడు నిలబడతాడో సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తుపలభ్యతే, అటువంటి వాడికి అన్నీ లభ్యమవుతాయి. వాడసలు నోరు తెరవలసిన అవసరం ఉండదు. ఏ కాలమునందు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుంటాడు, ఏ కాలమునందు విడవాలో అప్పుడు విడుస్తాడు. ఆ పరిణతి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ అన్న మాట అంత గొప్పది. కాబట్టి సూర్యనారాయణమూర్తి లోకానికంతటికీ కూడా ధర్మ ప్రబోధం చేశాడు. కాబట్టి ఇది చెప్పడం తామరాకు మీద నీటి బొట్టు, అలా ఉండడం నేర్చుకో. ఈ రెండిటి చేత పద్మము మనకి సంకేతిస్తూ ఉంటుంది, ఇలా బ్రతకడం నేర్చుకోరా అని చెప్తూ ఉంటుంది. ఛాయ, ఉష, పద్మిని, సమేత. కాబట్టి ఆయనకి, ఆయన పొందినటువంటి సంతానం. ఇందులో మళ్ళీ ఒక విచిత్రం. ఏమిటా విచిత్రం అంటే, యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున ముందుకు వెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ మాత్రం ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది. ఎక్కడ పెడుతుందంటే కాశీపట్టణంలో పెడుతుంది. గంగ అన్ని చోట్ల ఉన్నా కాశీగంగా, కాశీగంగా అని ఎందుకు అంటారు అంటే, ఒక్కటే కారణం, కాశీపట్టణంలో గంగానది దక్షిణ దిక్కు వైపుకి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉత్తర దిక్కు వైపుకి తిరుగుతుంది. అనేక కోట్ల 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 జన్మలలో ఏ ఉపాధిలో ఉండండి, ఆ ఉపాధికి పుట్టుక మరణము ఉంటాయా ఉండవా? ఉండి తీరుతాయి. కాబట్టి ఏ సమయంలో జరుగుతుంది పుట్టుకంటే ఎవరూ చెప్పలేరు. ఏ సమయంలో మళ్ళీ శరీరం వదిలిపెట్టేస్తావు తెలియదు. పుట్టినప్పుడు ఎంత బాధో, మరణించినప్పుడు అంత బాధ. నిజానికి ఈ రెండే బాధలు, మధ్యలోవి నువ్వు అనుకుంటున్న బాధ, అసలు బాధలు ఆ రెండు. దీన్ని వదలడం కష్టం, దీంట్లోకి వచ్చి బయటికి రావడం కష్టం. ఈ రెండే నరకాలు. కాబట్టే ఈ శరీరములోకి ప్రవేశించినటువంటి జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్ని జన్మలలో ఏ సమయాల్లో వదిలాడో. అందుకే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోట నుద్దండత రాత్రులు సంజలు సలిపింపురొక్క వేయి సంవత్సరముల్ల అన్నారు పోతన గారు. మొసలితో ఏనుగు పోరాటం రాత్రులు చేసింది, పగళ్ళు చేసింది, సంజలు చేసింది. ఇన్ని కోట్ల జన్మలలో ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టినప్పుడు రాత్రి పోరాటం చేసి వదిలేవో, పగలు పోరాటం చేసి వదిలేవో, సంధ్యాకాలంలో వదిలేవో, ఎన్ని మాటలు వదిలేశాం. శరీరాన్ని విడిచిపెట్టి శరీరాన్ని పొందుతూనే ఉన్నావు. కానీ అలా కాకుండా ఏ ధర్మాన్ని పట్టుకుని మెల్లిగా విడివడడం రావాలో. లోకంలో ధర్మము 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 అని ఎందుకంటారో తెలుసా అండి? ధర్మం ఏం చేస్తుందంటే కట్లు విప్పుతుంది. ధర్మ వ్యతిరిక్త భావనలు ఏం చేస్తాయంటే కట్లు బిగిస్తాయి. అదే తాడండి, ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. ధర్మం ఏం చేస్తుందంటే విప్పేస్తుంది. ధర్మాన్ని వదిలినప్పుడు కట్టేస్తుంది, సంచితమై పడిపోతుంది. ఇది మనుష్యుడిగా ఎలా బ్రతకాలో, ఆ ధర్మం ఎలా పట్టుకోవాలో సూర్యనారాయణమూర్తి నుండే వచ్చింది. గురుస్వరూపంగా కూర్చుని ఉపదేశం చేశాడు మహానుభావుడు.